యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ముత్తులూరి హరికాంత్, డిఎన్బి రేడియేషన్ ఆంకాలజీ కన్సల్టెంట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అని చేస్తున్నానండి. మనకి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1వ తేదీ లంగ్ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటాము. యాక్చువల్ లంగ్ క్యాన్సర్ దినోత్సవం రోజు మనకి అసలు లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుంది, దీనివల్ల ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వచ్చాక వాటిని మనం ఎలా అసెస్ చేసుకోవాలి, వాటి గురించి అసలు మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఈరోజు చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం లాగే ఒక థీమ్ ఉంటుందండి. ఈ సంవత్సరం లంగ్ క్యాన్సర్ థీమ్ వచ్చి క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు హెల్త్ కేర్. క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి, కొంతమందికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా మనకి కష్టమవుతుంది, అలాగా వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు గ్యాప్ని ఇప్పుడు టౌన్స్కి పల్లెటూరు వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ డిఫరెన్స్ ఉంటాయి, అదే పల్లెల్లో ఉండే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది ఇవన్నీ అందుబాటులో తేవడానికి. సో ఆ గ్యాప్ని మనం తగ్గించాలి. తగ్గించగలిగితే మనం క్యాన్సర్ పేషెంట్స్ని తొందరగా ఐడెంటిఫై చేసి ఎర్లీ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని కుదురుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ప్లస్ మన దేశంలో ఇది ఎంతవరకు ఉంది. మన దేశం ప్రకారం చూస్తే 2022 ప్రకారం మగవాళ్ళల్లో 7 లక్షల మందికి లంగ్ క్యాన్సర్ ఉంది, అలాగే ఇప్పుడు మహిళల్లో కూడా లంగ్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళలో కూడా అంతే మంది ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు. క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళు మన దేశంలో ఆల్మోస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఉన్నారు. వీటిని మనం తొందరగా కానీ ఐడెంటిఫై చేస్తే దానికి మనం సరిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ప్లస్ దీనికి మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే మనకు లంగ్ క్యాన్సర్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనకి స్మోకింగ్, పొగ తాగడం. పొగ తాగడం వల్ల ఆల్మోస్ట్ రిస్క్ పొగ తాగిన వారితో పోలిస్తే మనకి 10 to 15 times ఎక్కువ ఉంటుంది, 10 నుంచి 15 రెట్లు ఎక్కువ. అందులో కూడా మనకి స్మోకింగ్లో 3 types ఆఫ్ స్మోకింగ్ ఉంది. పొగ తాగేవాళ్ళు డైరెక్ట్గా పొగ తాగుతారు, వాళ్ళకి ఒకటే ఇబ్బంది డైరెక్ట్గా పొగ తాగేవాళ్ళు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు, అంటే మనకి పొగ తాగినప్పుడు సిగరెట్ కొస నుంచి వచ్చే పొగ ప్లస్ సిగరెట్ తాగేవారి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ పొగ పీలుస్తారు, దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు, వాళ్ళకి రిస్క్ ఉంటుంది. మళ్ళీ ఇంకా థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇది ఎలా అంటే ఇప్పుడు పొగ తాగాక మనకి ఆ పొగలో ఉన్న కొన్ని పార్టికల్స్, ధూళి పదార్థాలు అవన్నీ మనకి వస్తువుల మీద, నేల మీద పడతాయి. అలా చిన్నపిల్లలు ఆ వస్తువులను కానీ నోట్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది, దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. కాబట్టి ఇంట్లో ఒక మనిషి కానీ పొగ తాగుతుంటే అతనికి ఒకటే ఇబ్బంది కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకి, అందరికీ ఇబ్బంది. దీంతోపాటు స్మోకింగ్ ఒకటే కాదు, మిగతా వచ్చి ఇప్పుడు మైన్స్లో వర్క్ చేస్తుంటారు, కోల్ మైన్స్లో లేదు ఇవి గ్రానైట్ క్వారీస్లో పనిచేస్తుంటారు, వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు రేడాన్ గ్యాస్ ఉంటుంది, అది మామూలుగా మన దేశంలో కాదు, మామూలు బయట దేశాల్లో కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా మనకి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని ఉంటుంది, COPD, దానివల్ల కూడా మనకి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. ఇలా COPD వల్ల కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ లక్షణాలు, కాఫ్ వస్తుంది, తర్వాత రక్తం కూడా వస్తుంది ఒక్కోసారి, దాని తర్వాత మనకి బరువు తగ్గిపోతారు. బరువు మనకి ఏమి డైటింగ్ చేయకుండా, మనం ఏమి పాటించకుండా ఊరికనే బరువు తగ్గిపోతున్నామంటే ఆలోచించాలి, వెంటనే డాక్టర్ని వచ్చి కలవాలి. దాంతోపాటు మనకి ఆకలి కూడా తగ్గిపోతుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు అందులో ఒకటి ఆకలి తగ్గిపోవడం. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా సరే ఖచ్చితంగా వచ్చి డాక్టర్ని మీట్ అయ్యి మీ సమస్యలు చెప్పి దాన్ని సరిగా, మీరు అసలు క్యాన్సర్ ఉందా లేకపోతే ఇంకేమైనా జబ్బు ఉందా అని తెలుసుకోవాలి. లేదు అలానే వదిలేసి మీరు దగ్గే కదా, ఒక దగ్గు మందు తీసుకుని తగ్గిపోతుంది, ఛాతి నొప్పికి లేదా ఇది నొప్పి మాత్రం వేసుకుని తగ్గిపోతున్నారా అలా నిర్లక్ష్యం చేస్తే మీరు క్యాన్సర్ పెద్దదై ముదిరిపోయినాకు వస్తారు, అప్పుడు ట్రీట్మెంట్ చేసేదానికి కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి మీ సమస్యలు చెప్పి దాన్ని మీరు అసలు ఏంది అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయండి. స్మోకింగ్లో కూడా మనకి నికోటిన్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి స్మోక్ చేస్తే ఆ నికోటిన్కి బాడీ నికోటిన్కి అలవాటు అయిపోతుంది, అలాగే దాన్ని వదిలేదానికి కూడా మీకు కష్టమవుతుంది, ఎందుకంటే మీరు అడిక్షన్లో ఉంటారు. కాబట్టి ఫస్ట్ స్మోకింగ్ మానేయాలని థాట్ రావాలి మీకు, అలా వస్తే మేము హెల్ప్ చేసేదానికి రెడీగా ఉంటాం. దాంట్లో మనకి స్మోకింగ్ సెసేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దాంట్లో మనకి 5 A's అని ఉంటాయి, అంటే ఆస్క్, అంటే ఫస్ట్ మీకు అది స్మోకింగ్ వదిలేయాలని ఉండాలి. ఫస్ట్ అది మీకు స్మోకింగ్ వదిలేయాలి, లేకపోతే మేము కూడా ఏం చేయలేము. కాబట్టి ఫస్ట్ మీరు ఆస్క్, అంటే మీరు వచ్చి
మీకై మీరు స్వతంత్రంగా మాకు స్మోకింగ్ వదిలేయాలి అని చెప్పి ఫస్ట్ మీకై మీరు దృఢంగా సంకల్పించుకోవాలి. తర్వాత అసెస్, అంటే మేము మీకు ఎంతవరకు ఎన్ని ఏళ్ళ నుంచి స్మోకింగ్ చేస్తున్నారు, ఎన్ని ప్యాకెట్స్ తాగుతున్నారు రోజుకి, మీరు ఎంతగా దానికి బానిసై ఉన్నారు అదన్నీ, ప్లస్ మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ మేము అసెస్ చేస్తాం. అసెస్ చేశాక అడ్వైస్, థర్డ్ అడ్వైస్ వచ్చి దాని ప్రకారం మేము ఏం చేయాలి. వీటికి చాలా రకాల మాత్రలు ఉంటాయి, చూవింగ్ గమ్స్ ఉంటాయి, నికోటెక్స్ లాగా, ఇలాగ మీకు ఏది సరిపోతుందో దాన్ని బట్టి మేము దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. తర్వాత అసిస్ట్, ఇప్పుడు మాత్రలు రాసేసి మీరు వాడుకోమంటే అది కుదరదు, మీకు దాన్ని పాటించడానికి కష్టంగా ఉండొచ్చు, అంటే స్టార్టింగ్లో కొద్దిగా అలానే ఉంటుంది. దాన్ని బట్టి మేము మీరు ప్రతి వారం తీసుకుంటున్నారా లేదా, సరిగా మీకు ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవి పాటించేదానికి, దాన్ని మేము అసెస్ చేసి మీకు సపోర్ట్ ఇస్తాము. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అలా వచ్చి చెప్తే మేము దానికి అసలు మీరు పాటించాలంటే వాటిని కరెక్ట్గా ఏం చేయాలి, ఎలా చేస్తే మీకు దాన్ని స్మోకింగ్ని వదిలేస్తారు, దాన్ని బట్టి మేము దానికి కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు స్మోకింగ్ వదిలేయడానికి మీరు కృతనిశ్చయంతో ఉండాలి. సో స్మోకింగ్ వదిలేసేదానికి ఇలా స్మోకింగ్ సెషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, దాన్ని మీరు యూస్ చేసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన రిస్క్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు స్మోకింగ్ అనేది, ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఒకటే కాదు, మనకి పల్లెటూళ్ళలో ఇవి కట్టెలు తగలబెడుతుంటారు లేదా పొట్టిపోయేలు ఉంటాయి, వాటి వల్ల కూడా మనకి పొగ వస్తుంది, ఆ పొగ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ లాగే పనిచేస్తుంది. అందుకే ఈ మధ్య ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న ఆడవాళ్ళలో వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా కానీ వాళ్ళకు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇలాగ కట్టెలు కాల్చడం వల్ల, ఇక్కడ బొగ్గు కాల్చడం వల్ల లేదా పొట్టిపోయేల వల్ల వీటి వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, అప్పుడు మీకు కరెక్ట్గా అసలు ఏం చేస్తే అది బయటపడుతుంది అని తెలుస్తుంది. ఫస్ట్ మీకు ఒక ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే తీస్తే మనకు తెలుస్తుంది అసలు ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, చిన్న గడ్డ ఏమన్నా ఉందా. దాన్ని బట్టి నెక్స్ట్ మనకి సిటీ స్కాన్ కానీ లేదా పెట్ సిటీ, అంటే మనకి తల నుంచి మోకాల వరకు తీస్తారు, అంటే ఎక్కడెక్కడ ఉందో తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అది కరెక్ట్గా తెలుస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఫస్ట్ దాన్ని ముక్క పరీక్ష చేస్తారు, దాన్ని బయాప్సీ అంటాం. అది చేస్తే మనకు అసలు అది ఏ రకం ఉంది, అది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. మన దేశంలో అది చెప్పాను కదా, మోస్ట్ కామన్ వచ్చి టీబీ, టీబీ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. అలాంటప్పుడు మనకు అది అసలు ఏందని కన్ఫర్మ్ కావాలంటే ఆ బయాప్సీలో మనకి కన్ఫర్మేషన్ అవుతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది 100% ఇది క్యాన్సరా కాదా. అందులో మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్లో 3 రకాలు ఉంటాయి మెయిన్, అందులో పొగ తాగే వారిలో 1 రకం ఉంటుంది, పొగ తాగని వారిలో 5 రకం ఉంటుంది, ఇంకోటి కొద్దిగా యంగ్ పీపుల్లో వచ్చేది ఉంటుంది, అంటే 30-40 ఇయర్స్ వాళ్ళలో వచ్చేది ఉంటుంది. అందులో ఏ రకం అని మనకి తెలియాలి ఫస్ట్, తెలిస్తేనే మనకి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కుదురుతుంది, బయాప్సీలో మనకి కన్ఫర్మేషన్ వస్తుంది 100%. దాని తర్వాత ఇప్పుడు స్కాన్ చేసేది ఎందుకంటే మనకి ఒంట్లో ఇంకెక్కడెక్కడ ఉందో మనకు తెలియాలి ఫస్ట్, లేదా ఊపిరితిత్తుల్లో ఒకటే ఉందా లేదా ఇంకెక్కడికైనా పాకిందా, అది ఎందుకంటే దాన్ని బట్టి కూడా మనకి టోటల్ ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనకి అది ఎంతవరకు ఉందని తెలియాలి, దాన్ని స్టేజింగ్ అంటారు, అంటే ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి. ఇప్పుడు పెట్ సిటీ చేస్తే ఇప్పుడు కొంతమంది బ్రెయిన్లో ఉండొచ్చు, బ్రెయిన్లో ఉండడం వల్ల మనకి వాంతులు అవడం కానీ లేదా మసక మసకగా కనిపించడం కానీ లేదా తల తిరిగినట్టు ఉండడం కానీ లేదా ఒక సైడ్ పక్షవాతం రావడం కానీ ఇలా ఉంటుంది. ఒకసారి ఎముకలకు స్ప్రెడ్ అయి ఉంటుంది, ఎముకలకు స్ప్రెడ్ అయినప్పుడు ఎముకలు పెల్స్గా మారిపోతాయి, ఒకసారి ఫ్రాక్చర్స్ కూడా అవ్వచ్చు, లేదా నొప్పి ఉంటుంది ఎక్కువ ఇలా, లేదా లివర్కి స్ప్రెడ్ అవుతుంది, లివర్కి స్ప్రెడ్ అవడం వల్ల మనకి ఆకలి తగ్గుతుంది, తిన్నా కానీ సరిగా అరగకపోవడం అలా ఉంటుంది. ఇలా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారిపోతుంటుంది. కాబట్టి మనకు పెట్ సిటీ చేస్తే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మనకి ఏ స్టేజ్లో ఉందా అని, దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, 2nd, 3rd, 4th ఇలాగా 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అలా కాకుండా మామూలుగా బయట మీరు జనాలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే అందరికీ ఒకేలా ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటారు, అది తప్పు. ఇప్పుడు మీరు అడుగుతుంటారు పక్క పేషెంట్లని, నాకు ఇలా ఇబ్బంది ఉంది అంటే, నాకు ఇలానే సేమ్ ఇబ్బంది ఉంది అంటే మీరు కంపేర్ చేసుకుంటారు, అది జనరల్. మీరు అనుకుంటారు నాకు ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు, పక్కన వాళ్ళకి ఇంకో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని, అలా కాదు, అది స్టేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 1వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్తోనే అయిపోవచ్చు, ఒక్కసారి ఆపరేషన్లోనే చిన్నదిగా ఉంటే తీసేస్తారు. అలా కాకుండా ఆపరేషన్ వల్ల కుదరదు అనుకుంటే దీనికి ఇంకా కీమోథెరపీ, రేడియేషన్ అని ఉంటుంది. కీమోథెరపీ అంటే మీకు ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారు, సెలైన్లో ఇచ్చి,
దాంతోపాటు రేడియేషన్ అవసరమైతే రేడియేషన్ కూడా ఇస్తాం. అది రేడియేషన్ అంటే ఏం లేదు, రేడియేషన్ అంటే చాలామందికి ఒక అపోహ ఉంది, ఇది కరెంటు పెడతారు లేదా షాకు హీటు దీనివల్ల మనకి ఎక్కువ ఇబ్బంది వస్తుంది. అది రేడియేషన్ అంటే ఏం లేదు, మీకు స్కాన్ తీస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. స్కాన్ సిటీ స్కాన్ లేదా ఎక్స్రే తీసినప్పుడు మీకు ఏమైనా తెలుస్తుందా, నొప్పి కానీ ఏమి కానీ మీకేం తెలియదు కదా. అలాగే ఇప్పుడు రేడియేషన్ ఇచ్చినందువల్ల కూడా మీకు అసలు తెలియదు ఇస్తున్నట్టు కూడా, కాకపోతే అవి మామూలు ఎక్స్రేస్ కంటే కొద్దిగా పవర్ఫుల్. ఇప్పుడు మనం ఎండలో నిలబడితే ఒక 2 గంటల సేపు కొద్దిగా నల్లగా అవుతాం, అలాగే రేడియేషన్ వల్ల కూడా కొద్దిగా ఇచ్చిన దగ్గర కొద్దిగా నల్లగా అవుతుంది. అంతేగాని దీనివల్ల మనకి హీటు షాకు కరెంట్లా ఉంటుంది అలా ఏం కాదు, కాకపోతే దీనివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనకు అంత పవర్ఫుల్ ఎక్స్రేస్ ఇస్తున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లోపల. మనం క్యాన్సర్ గడ్డ ఒక్కటే కాదు, దాని చుట్టుపక్కల కొద్దిగా నార్మల్ టిష్యూని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మనకు తెలియదు కదా క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉందని, మనకు కనపడకుండా స్కాన్లో కనిపించకుండా కూడా చుట్టుపక్కల కొద్దిగా ఉండొచ్చు దాని చుట్టూ 1 సెంటీమీటర్ అలాగా. కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది టెంపరీ. మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయినాక 1-2 వారాలకి మీకు అంతా మామూలుగా అవుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అది మీరు తట్టుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్లస్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చి మాకు మమ్మల్ని సంప్రదిస్తే దాని ప్రకారం మేము మందులు రాసిస్తాం. అంతేగాని ఇప్పుడు ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసి మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మళ్ళీ కష్టమవుతుంది. మళ్ళీ మొత్తం అసెస్ చేసి మళ్ళీ మొత్తం చేంజ్ చేసి ట్రీట్మెంట్ చేయాలన్నా మళ్ళీ అంత ముందులాగా మీకు పనిచేసినట్టు ఇప్పుడు పనిచేస్తుందని కరెక్ట్గా చెప్పలేము. అది క్యాన్సర్ తక్కువయ్యేదానికి ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మధ్యలో వచ్చి కన్సల్ట్ అయ్యి మీకు దాన్ని పరిష్కరించుకోవాలి. దీంతో పాటు టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది, అంటే ఇది మీకు క్యాన్సర్ బయాప్సీ చేస్తుంటారు కదా ఆ ముక్క మీదే ఇంకో పరీక్ష చేస్తారు, అది మనకి పాజిటివ్ వస్తేనే ఇది వచ్చేదానికి కుదురుతుంది. అందులో క్యాన్సర్ మనం అది ఊపిరితిత్తుల క్యాన్సర్ 3 రకాలు అని చెప్పుకున్నాం కదా, అందులో ఒక రకమే దానికి మనం మాత్రలు ఇచ్చేదానికి కుదురుతుంది. ఇలాగ రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది మనం చనిపోతాము అన్న అపోహలో ఉండద్దు, అది మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి డిస్కరేజ్ చేస్తుంటారు, మన నిరాశపరుస్తారు ఈ క్యాన్సర్ వచ్చింది ఇంకేముంటామని. అలా కాదు, ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి కొత్తవి, స్టేజ్ 4 వచ్చినా కానీ మనకి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి. దానివల్ల మనం ఇంకా పొడిగించుకుంటుంచు చెప్పలేము, మనకు ఒకసారి 4th స్టేజ్లో ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటుంది మనకి, అంటే పెరగకుండా అలానే ఉండిపోతుంది క్యాన్సరు. కాబట్టి ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి, వచ్చి మీరు మీ సందేహాలని అది నివృత్తి చేసుకోండి. అంతేగాని ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి అలాగైంది వీళ్ళకి ఇలాగైంది అలా అసలు కంపేర్ చేసుకోవద్దండి. ఇంకా కొంతమందికి అనుమానాలు ఏముంటాయంటే అప్పుడు ఇంట్లో ఒకరికి లంగ్ క్యాన్సర్ వచ్చింది సో అలాగే మాకు కూడా వస్తుందా అని అడుగుతుంటారు. లంగ్ క్యాన్సర్ అలా వంశపారంపర్యంగా వచ్చేటివి రేర్ అండి, చాలా తక్కువ. ఇవి వచ్చేటివి ఉంటాయి కానీ అలా వంశపారంపర్యంగా లంగ్ క్యాన్సర్ రాదు, బ్రెస్ట్ కానీ ఇది పెద్ద పేగుకు వచ్చేది కానీ అలా ఉంటాయి. అంతేగాని లంగ్ క్యాన్సర్ ఇలా ఫ్యామిలీస్లో వచ్చేది చాలా తక్కువ ఉంటాయి, చాలా రేర్ అండి. అసలు ఇంకా క్యాన్సర్ పేషెంట్ని అంటరాని వాళ్ళ చూస్తుంటారు, అది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు తిన్న ప్లేట్లో తినొచ్చా లేదా వాళ్ళు ముట్టుకునే ముట్టుకోవచ్చా, వాళ్ళ బట్టలని అందరి బట్టలతో కలిపి వాష్ చేయొచ్చా, ఇవన్నీ అడుగుతుంటారు. అవన్నీ ఏం కాదండి, మామూలు మనుషులు ఎలా ఉన్నారో క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కూడా అలానే సేమ్. ఇప్పుడు మీరు వాళ్ళని అలా సపరేట్ చేసి చూడకూడదు, అందరిలాగే వాళ్ళు కూడా ఫ్యామిలీలో కలిసిపోయి మీతో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కొద్దిగా మానసికంగా కూడా ఇబ్బంది పడతారు, అంటే మనకు క్యాన్సర్ వచ్చింది నేనేం చేశాను నేనేం చేయలేదు అయినా వచ్చింది క్యాన్సర్, ఒకసారి పొగ తాగని వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్, కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తారు, నేను అసలు ఏం చేయలేదు పొగ కూడా తాగలేదు నాకెందుకు వచ్చింది క్యాన్సర్ అని డిప్రెషన్లోకి వెళ్తారు. అప్పుడు మనకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. అలా కాకుండా మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి అన్ని సపరేట్ చేస్తే వాళ్ళు ఇంకా కుంగిపోతారు. మెయిన్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ ప్రకారం మేము ఇచ్చే రేడియేషన్ కానీ కీమో కానీ అది ఒకటే కాదు, మీ ఇంట్లో ఇచ్చే సపోర్టు ప్లస్ పేషెంట్ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అంటే మనకి ఇప్పుడు బాగవుతుంది ప్లస్ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది అని పేషెంట్ కనిపిస్తే పేషెంట్ మామూలు రెస్పాండ్ అయ్యేదానికంటే లోపల కొంచెం ఎక్కువ తగ్గచ్చు. ప్లస్ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఇలా మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు పేషెంట్ కూడా డిప్రెషన్లోకి వెళ్తే ట్రీట్మెంట్ కూడా మనకి ఇచ్చేదానికి సరిగా అవ్వదు. ఇంకా చాలామంది పేషెంట్స్కి ఇది కంపేర్ చేస్తారు, అంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు నా ఒకే క్యాన్సర్ ఒకే స్టేజ్ ఉన్నా సరే ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉండొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు పేషెంట్ వాటి పరిస్థితిని బట్టి ఉంటుంది, అతని బాడీ స్టేటస్ని బట్టి, అంటే అతను
న్యూట్రిషన్ అంటే ఇప్పుడు చూసేదానికి ఎలా ఉన్నారు, బాగా బక్క చిక్కిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్లస్ కొద్దిగా మీడియంగా ఉన్న వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ అంటే అది చేంజ్ అవుతుంది. అది బాడీ ఆయన న్యూట్రిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి, వెయిట్ని బట్టి ఇలా ట్రీట్మెంట్ వచ్చి చేంజ్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఒకే రకం క్యాన్సర్ అయినా ఒకే స్టేజ్ అయినా ట్రీట్మెంట్ వేరే వేరే ఉంటుంది పేషెంట్ పరిస్థితిని బట్టి. ట్రీట్మెంట్ టైం అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చి, ఫస్ట్ కీమోథెరపీ ట్రీట్మెంట్ అప్పుడు మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఒంట్లో, ఎందుకంటే అవి మనం ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం కీమోథెరపీ. అవి ఎలా అంటే మనకి ఒళ్ళు మొత్తం వెళ్తాయి, బాడీ మొత్తం వెళ్తుంది. అవి మనకి మామూలు కణాలతో పాటు, క్యాన్సర్ కణాలతో పాటు మామూలు కణాలను కూడా కొద్దిగా దెబ్బతింటాయి. అంటే అప్పుడు మనకి ఎక్కువగా పనిచేసే కణాలు, ఇప్పుడు మనకి జుట్టు వచ్చేదానికి ఈ కణాలు ఉంటాయి, ఆ కణాలు మనకి ఎక్కువగా డివైడ్ అవుతుంటాయి. ఆ కణాల మీద కూడా ఇప్పుడు క్యాన్సర్ మనకి అది కీమోథెరపీ యాక్ట్ అవుతుంది, దానివల్ల మనకి జుట్టు ఊడిపోతుంది. కీమోథెరపీ పేషెంట్స్లో చాలామంది అడుగుతుంటారు జుట్టు ఊడిపోతుందని, దీనివల్లే. దాంతోపాటు కొద్దిగా మనకి మ్యూకోసా అంటాం, ఇప్పుడు నోట్లో కానీ మనకి పేగుల్లో కానీ అక్కడ దాని లోపల మ్యూకోసా అంటాం దాన్ని, అది కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కూడా కొద్దిగా నోట్లో అల్సర్ రావడం కానీ, నోటి పూత రావడం కానీ, తినేదానికి కష్టం అవడం కానీ, మంట ఉండడం కానీ అలా ఉంటుంది. అలా ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చి కన్సల్ట్ చేస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు అవి తగ్గేదానికి. దాంతోపాటు కీమోథెరపీ ఇచ్చేటప్పుడు మీరు బయట ఆహారం తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మనకి బయట వాడే ఆహార పదార్థాల్లో ఏం వాడతారో మనకు అసలు తెలియదు, కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇంట్లో ఎవరికన్నా దగ్గు జలుబు జ్వరం ఉన్నా కానీ వాళ్ళు మీకు దూరంగా ఉండాలి, మీరు వాళ్ళకు దూరంగా ఉండడం కాదు. అలా వచ్చిన వాళ్ళు పేషెంట్కి దూరంగా ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఒకవేళ వస్తే మళ్ళీ దాని నుంచి కోలుకొని మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి కొద్ది టైం పడుతుంది. దానివల్ల కొన్ని జాగ్రత్తలు ఇలా తీసుకుంటే మీకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. దాంతోపాటు మీకు ఆయిల్ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ ఇవి తగ్గించుకోవాలి. నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అంటామంటే సరిగా అరగదని, అంతేగాని ఇప్పుడు పూర్తిగా ఆపేయమని తినకూడదని ఏం లేదు. దాంతోపాటు మీరు కారం మసాలా ఇవి కూడా తగ్గించుకోవాలి ట్రీట్మెంట్ అప్పుడు. దాంతోపాటు పండ్ల రసాలు ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఇవి కీమోథెరపీ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రేడియేషన్ అప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఆల్మోస్ట్ సేమ్ ఇంతే ఉంటుంది. దీంతోపాటు ప్లస్ మనకి ఎక్కువ వేడి నీళ్లు పోయకూడదు ఈ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రదేశంలో, ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ ఇచ్చే దగ్గర మన చర్మం కొద్దిగా సెన్సిటివ్ అవుతుంది, ప్లస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది నల్లగా అవుతుంది. అది టెంపరీ, మీకు 2 వారాలు దాటాక మళ్ళీ ఆ చర్మం ఊడిపోయి మామూలు చర్మం వస్తుంది. ప్లస్ గోరువెచ్చటి నీళ్ళు మాత్రం వాడుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే కొద్ది చర్మం సెన్సిటివ్ ఉంటుంది, కాబట్టి మీకు చర్మం ఊడేదానికి ఛాన్స్ ఉంటుంది. రేడియేషన్ అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడు మింగేదానికి కొద్ది కష్టం అవ్వచ్చు, ఎందుకంటే ఒకసారి మనకి మెడ దగ్గర కూడా చిన్న చిన్న గడ్డల్లాగా వస్తాయి అవి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఊపిరితిత్తులగా నుంచి. సో అలాంటప్పుడు మనకి మెడ దగ్గర కూడా ఒకసారి రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, దానివల్ల కొద్ది మింగేదానికి కష్టమవుతుంది. దానికి మనకు టానిక్లు ఇవి మాత్రలు అవి ఉంటాయి, అవి తీసుకుంటే మనకు తగ్గుతుంది. దాని తర్వాత ఆపరేషన్ అయినాక కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే ఇప్పుడు న్యూట్రిషన్ మనకి బాగుండాలి, అంటే మనకు ప్రోటీన్ కావాలి మన బాడీకి, తొందరగా అది పుండు మానాలంటే మనకు ప్రోటీన్ కావాలి. చాలామందికి అపోహ ఏంటంటే పప్పు తింటే మళ్ళీ సీమ్ వస్తుంది అని అపోహ ఉంది, అలా ఏం కాదండి, పప్పు తినాలి ఖచ్చితంగా. మనకు ప్రోటీన్ కావాలి, పుండు తొందరగా మానాలంటే మనకు అవసరం, కాబట్టి అది తీసుకోవాలి. ప్లస్ డ్రెస్సింగ్ వచ్చి ఖచ్చితంగా హాస్పిటల్లోనే చేయించుకోవాలి. దాన్ని స్టెరైల్ డ్రెస్సింగ్ అంటారు, అంటే ఎలా పడితే అలా చేస్తే మనకు అది ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి చెప్పినప్పుడు ఆ డ్రెస్సింగ్ అది చేయించుకుంటా ఉంటే మీకు పుండు తొందరగా మాంతుంది. సో ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాంతోపాటు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకంతా అయిపోయింది నాకు మళ్ళీ క్యాన్సర్ రాదు అనేది ఉండదండి. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చెప్తాం 1 నెలకు కానీ 2 నెలలకు కానీ వచ్చి చూపించుకోవాలి. మేము కూడా క్లినికల్గా అసెస్ చేసి మిమ్మల్ని పరీక్ష చేసి దాంతోపాటు స్కాన్ అవసరమైతే రాస్తాం. అలా కాకుండా మీరు రాకుండా నా క్యాన్సర్ తగ్గిపోయింది ఇంక రాదు అనుకుంటే అది తప్పు. నెక్స్ట్ టైం మనకు వచ్చినప్పుడు కూడా ఇలా ఫాలోఅప్లో ఉంటే కరెక్ట్గా మనకి చిన్నది ఉన్నా కానీ తెలుస్తుంది, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేదా చిన్న సైజులు ఉన్నా కానీ మనం కనిపెట్టచ్చు. సో మీరు ఫాలోఅప్ ఖచ్చితంగా చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే. ఇప్పుడు 1st సంవత్సరం వచ్చి ప్రతి 2 నెలలకు 1సారి 3 నెలలకు 1సారి అలా ఉంటుంది. 2వ సంవత్సరంలో ప్రతి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ అలా సంవత్సరాలు పెరిగే కొద్దీ మీరు వచ్చే టైం కూడా తగ్గిపోతుంది. ఒకలా 3 సంవత్సరాలు దాటాక ప్రతి 6 నెలలకు 1సారి వస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన మెయిన్ విషయాలు. దాంతోపాటు ఇప్పుడు మీకు చిన్న ఇబ్బంది ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి ఖచ్చితంగా చూపించుకోండి.
ఇప్పుడు మనకి ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు మీరు అసలు పక్క మనుషులు చెప్పేది అసలు వినొద్దండి. మీరు ఫస్ట్ మీకు డౌట్ ఉంటే మీరు వచ్చి డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి. లేదు పక్కన వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళారు బాగైపోయింది, ఇక్కడికి వెళ్ళారు బాగైపోయింది అలా కాదు. క్యాన్సర్ డాక్టర్ని వచ్చి మీరు కలవండి మీకు అనుమానం ఉన్నప్పుడు. అంతేగాని నాకు ఒక ఎగ్జాంపుల్, 18 ఇయర్స్ అమ్మాయి, నాకు తెలిసిన రిలేటివ్స్లోనే నేను చెప్పాను ఇది ట్రీట్మెంట్ వాళ్ళ చెన్నైలో తీసుకుంటున్నారు, సో అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు, మీరు ఇంకొక డాక్టర్ని కలవండి, ఇంకొక ఒపీనియన్ తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు తీసుకోకుండా డైరెక్ట్ అతని దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు రైట్ సైడ్ లంగ్ మొత్తం పోయింది. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఇప్పుడు 4వ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అప్పుడు అమ్మాయి ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజ్లో చనిపోయే దగ్గరలో ఉంది. సో మీరు కరెక్ట్గా మీకు అనుమానం ఉంటే ఫస్ట్లోనే ఒపీనియన్ తీసుకోండి, పర్లేదు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ 3 ఒపీనియన్స్ అని తీసుకోండి. తీసుకున్నాక ఏ ఇద్దరు ఒపీనియన్ ఒకలా ఉంటుంది, థర్డ్ పర్సన్ వేరే ఒపీనియన్ వేరే ఉంటుంది. సో ఇలా మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కరెక్ట్ వేలో తీసుకుంటేనే మీకు తగ్గుతుంది. దాంతోపాటు ఇంకా మీకేమైనా చిన్న అనుమానం ఉన్నా కానీ వెంటనే వచ్చి సంప్రదించి సలహా తీసుకోండి. అంతేగాని మీకు పక్కన వాళ్ళ మాటలు విని మటుకు అసలు అలా చేయొద్దండి. సో అదండి, ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం కదా అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంది, అది వస్తే మనకి ఏ రకంగా మనకి బయటపడుతుంది దగ్గు ఇలాంటివి, ప్లస్ దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫై చేశాక డయాగ్నోసిస్ అయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, వాటికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మనకి అపోహలు ఏమున్నాయి, సో ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ మీరు వచ్చి వెంటనే సరైన క్యాన్సర్ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వండి, చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు వినకుండా. సో అందరికీ ధన్యవాదాలు.